Jay Balea. அது மன ஸ்டாம்பு అందరికీ నమస్కారం. ముందుగా వల్లీశ్వర దేవి శరీస భక్త పాలన తత్పర ధరాసముఖం భోజ సుబ్రహ్మణ్యం వస్తుతే గాంగై మహిని జర్భం జనమణ గాంగై మహిని గర్భం శనమణ జనతం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కంద దేహం గోమమల గుణ వృద్ధ తేజ స్వరూపం సైన్యానం తారకజ్ఞం గురు మచ్చలి మతికేయం శార్దికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజర్ద సహితం దేవదేవం నమామి. ముందుగా ఆ స్కంద అన్న టైటిల్కి నా శిరస్సు ఉంచి నా భక్తి భావన తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం కింద శ్రీనివాస చిట్టూరి నిర్మించిన మన దర్శక యవనాలయాన్ని పల్నాటి పౌరుషం లేకపోతే సిమెంట్ పల్నాటి సిమెంట్ అబ్బాకాయ్ పల్నాటి గుంటూరు కారం మా బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో రూపొందిన ఈ స్కంద చిత్రం ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ట్రైలర్ రిలీజ్ ఏదన్నానండి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి సినిమా అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలి, ప్రేక్షకుల్ని అసలు ఎలా రాబట్టుకోవాలి థియేటర్కి అని ఆలోచించాలి ప్రతి నిర్మాత కూడా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ రాబట్టుకోవడం సినిమాకి ప్రేక్షకులు అంటే అదొక పెద్ద ఛాలెంజ్. ఇక్కడికి విచ్చేసిన అభిమానులు ఉన్నారు, నా అభిమానులందరికీ, ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం నా ఆలోచన నా విధానం గౌరవిస్తూ నన్ను అభిమానిస్తున్నా అంటే నా ప్రస్థానం నుంచి చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం నుంచి ఇంతవరకు ఇంకా నన్ను అభిమానిస్తూ అసలు ఒక అఖండ చేశాం సినిమా. అంటే దానికి ముందు సినిమా సరే సినిమా తర్వాత లెజెండ్ అయిన తర్వాత అఖండ చేశాం మా కాంబినేషన్లో. దాని తర్వాత ఏంటి అసలు అన్నప్పుడు ఒక వేరే సినిమా రెడీ చేశాను, ఇవాళ అది కూడా ఎంతో విజయం సాధించింది. సో ఇలా కొత్తదనాన్ని కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న ప్రతిభ ఒక రుచి అభిలాష మన తెలుగు ప్రేక్షకులు ఒక్కళ్ళకే అన్నది ఇవాళ మనం మన చలనచిత్ర పరిశ్రమ గురించి చూస్తే ఒక మన సినిమాలు కేవలం మన దగ్గరే కాదు అక్కడ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారంటే సో దానికి ఒక తారకరామ ఒక నిదర్శనం. అది మొదలైంది మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో. ఆయన ఎప్పుడు ప్రజలకి కొత్తదనం ఇవ్వాలని ఒక తపన, అంటే ప్రజలు కోరుకునే ముందే అంటే మనము మన యొక్క సర్వైవల్ కోసం కాకుండా చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయోజనాలు చేశారు, ఆయన ప్రయోగాలు చేశారు, ఆయన వాటిలన్నింటి ఆదరించారు, సినిమాల్ని ఘనవిజయం చేశారు. ఇవాళ మనం చూసాం, ఇవాళ తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని యాక్ చేసి నాకు ఒక ఛాలెంజ్ని ఇస్తున్నాడు. అంటే ఒక తెలంగాణ నేపథ్యంతో ఆయన సినిమా చేయడం, మళ్ళీ ఇప్పుడు నన్ను నేనేమో అదే తెలంగాణ నేపథ్యంలో ఇవాళ నేలకొండ భగవంత కేసరి సినిమా నేను చేయడం, ఆయన పిహెచ్డీ చేస్తే నేను డిగ్రీ చేశాను, ఇప్పుడు నేను ఇంకా పాస్ అవ్వాలి, ఆయన పాస్ అయిపోయాడు, ఇప్పుడు ఆంటీ నేను ఫాలో అవుతుంటే నన్ను మళ్ళీ ఆయన ఫాలో అయ్యాడు. ఏంటి ఇప్పుడు నేను నేలకొండ భగవంత కేసరి చేస్తే ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ 2 మళ్ళీ, అంటే నేను అతన్ని ఫాలో అయితే అతను నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అన్నమాట. నేను చదివే స్కూల్కి హెడ్ మాస్టర్ అండి మీరు. ఏంటి హెడ్ మాస్టరు? సరే